నెల్లూరు నగర నియోజకవర్గంలో 30 ఏళ్ల చరిత్రను మా నాన్న పొంగూరు నారాయణ తిరగరాశారని ఆయన కుమార్తె డాక్టర్ శరణి సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి భారీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. 2014 నుంచి 2019 వరకు నారాయణ చేసిన అభివృద్ధి విజయానికి కారణమైందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా చేసి చూపిస్తారని ఆమె హామీ ఇచ్చారు. నెల్లూరు గోమతీనగర్లోని క్యాంపు కార్యాలయంలో శరణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మా నాన్నగారు గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ క్యాంపెయినింగ్లో ఈ గత కొన్ని నెలల్లో మాకు నిజంగా ప్రపంచం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాంపెయినింగ్లో చాలా కష్టాలు పడుతున్నారండి. అసలు 2014-19 అంతా డెవలప్మెంట్ జరిగితే మీరు రోడ్స్ తీసుకోండి, హౌసెస్ తీసుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు, ఎంతో డెవలప్ చేశారు. కానీ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు అసలు ఏమైపోయింది? వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు, చేశారు, కానీ మధ్యలో ఆగిపోయింది ఎందుకు? వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల. కానీ ఇప్పుడు నిజంగా క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, ఆ రోజు అలా చేశామమ్మ 2014-19 అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, 90% పూర్తయిపోయింది. ఆ 10% నిజంగా వైసీపీ లేకపోయింటే నిజంగా పూర్తి చేసేవాళ్ళమ్మ అని మేము ఎప్పుడైతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నామో ప్రజలకి నిజంగా అర్థమవుతుంది. అందుకే అండి ఇంత గొప్ప మెజారిటీతో 72,000 ఓట్స్ అండి, అది ఒక మామూలు విషయం కాదు. 30 ఇయర్స్లో ఇప్పటిదాకా ఎప్పుడూ టీడీపీ రాలేదు. లాస్ట్ టైం తీసుకుంటే 1.7%తో మాత్రమే ఓడిపోయారు, నెక్ టు నెక్ కాంపిటీషన్. అప్పుడు కూడా నెక్ టు నెక్ ఉండింది, ఈసారి ఎవరు ఊహించినంత ప్రతి ఒక్కరూ చాలా బాగా సర్వ్ చేశారు, కష్టపడ్డారు. అండ్ ఖచ్చితంగా మా నాన్నగారు నారాయణ గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు, మేమవ్వచ్చు, మీ అందరూ మా కుటుంబం అండి, మేమందరం మీకు తోడుంటాము. మా నాన్నగారికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి, ఖచ్చితంగా మా నాన్నగారు తోడుండి మీ అందరినీ ఒక స్థాయికి తీసుకెళ్తారు, ఎస్పెషలీ నిరుపేదలు. మా నాన్నగారు ముఖ్యంగా ఏవైతే ఆ 47,000 హౌసెస్ ఉన్నాయో ఫస్ట్ అవి గృహ నిర్మాణం ఇస్తారు, ఇలాంటివి చాలా చేస్తారు. మీరందరూ మా నాన్నగారికి పైన భరోసా పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. అండ్ తప్పకుండా అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.